చేనేత హస్తకళల ఉత్పత్తులపై రకరకాలుగా ఉన్న జీఎస్టీ స్లాబ్లను కలిపి 5% పన్ను కిందికి తీసుకురావాలని తెలంగాణ మంత్రి కేటీ రామారావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆధ్వర్యంలో రాష్ట్రాల చేనేత జౌళి మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ చేనేత కార్మికులకు గతంలో అమలైన జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. 1270 కోట్ల రూపాయల బడ్జెట్ని చేనేత జౌలి శాఖకు కేటాయించడమే కాకుండా 2 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి హ్యాండ్లూమ్ కోసం ఒక కార్పొరేషన్ని, పవర్లూమ్ కోసం మరొక కార్పొరేషన్ ఏర్పాటు చేసి టెస్కో ద్వారా కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతా ఉందో మరి గౌరవ కేంద్ర మంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వ అధికారులకి అందరికి కూడా వివరించి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా ఈరోజు మీరు చూసినట్టయితే దేశంలో ఎక్కడా లేని విధంగా 50% సబ్సిడీని మనం ఈరోజు నూలు, రసాయనాలు అద్దకాల మీద ఇస్తున్న వైనాన్ని వారికి వివరించి చెబితే వారు దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేయమని చెప్పి కూడా వారు ఇతర రాష్ట్రాలకు కూడా సూచించడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా వీరందరికీ, కార్మికులందరికీ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ని మరి గతంలో ఏదైతే 2014 వరకు ఉండేదో ప్రత్యేకంగా అదే రకంగా కొనసాగించాలని చెప్పి కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని కోరడం జరిగింది. దాంతోపాటుగా జీఎస్టీ కూడా ఈరోజు మీరు హస్తకళల మీద చూసినట్టయితే 5, 12, 18, 28 అంటూ మల్టిపుల్ స్లాబ్స్ ఉన్నాయి. అట్లా కాకుండా అన్నింటినీ కూడా ఒకే స్లాబ్ కిందికి 5% కిందికి తీసుకొని రావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అదే రకంగా హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రత్యేకంగా మరి గతంలో ఏదైతే మహాత్మా గాంధీ బుంకర్ యోజన ఉండేదో దాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దాంతోపాటుగా మరి తెలంగాణలో ఒక 14 హ్యాండ్లూమ్ క్లస్టర్స్ కూడా అదనంగా ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని కోరడం జరిగింది. తెలంగాణలో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా వారికి వివరించి చెప్పినప్పుడు అభినందించారు. ఇతర రాష్ట్రాలు కూడా వీటిని అనుసరించాలని చెప్పి కూడా సూచించారు. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అన్ని రకాలుగా సహకరిస్తుందని కూడా మాటిచ్చారు. దాంతోపాటుగా ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక యార్న్ వేర్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంకా మీకు అదనంగా అవసరం ఉంటే ఎక్కువ కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి తీసుకున్న ఈ కార్యక్రమాలు తెలంగాణలోని నేతన్నలకు కూడా అందే విధంగా ఇక్కడ నుంచి కూడా మరి ఈ స్కీమ్లన్నీ కూడా మనం అమల్లోకి తీసుకొచ్చే విధంగా త్వరితగతిన ముందుకెళ్తామని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది.